కోట్లాది మంది నమ్మకం ఈ ఏడాది తప్పిపోయింది. కోరిన కోరికలు తీర్చే రొట్టెల పండుగ కరోనా కారణంగా లేకుండా పోయింది. వందల ఏళ్లుగా వస్తున్న సెంటిమెంట్ పండుగ కరోనా భయంతో నెల్లూరు బారా షాహీ దర్గా రొట్టెల పండుగ వాయిదా పడటంతో భక్తులు విచారం వ్యక్తం చేస్తున్నారు. రొట్టెల పండుగ సెంటిమెంట్ దెబ్బతినడంపై మరింత సమాచారం మా ప్రతినిధి దినకర్ రాజు అందిస్తారు. ప్రపంచంలోనే అతి అరుదైన పండుగ నెల్లూరు బారా షాహీ దర్గా రొట్టెల పండుగ చెప్పచ్చు. ఎందుకంటే దీనికి 200 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉంది. బారాషాహి 12 మంది అమరవీరులు, మహమ్మద్ ప్రవక్త అనుచరులు దైవాంశ సంబంధించిన నిర్ణయాన్ని చెప్పుకుంటూ వస్తుండగా వాళ్ళని వధించడంతో అక్కడి నుంచి గుర్రం మీద మొండాలు వచ్చి ఇక్కడ పడడం ఈ బారాషాహి దగ్గర ఏర్పడడం జరిగింది. మనం చూస్తున్న ఇక్కడ విజువల్స్లో 100 సంవత్సరాల చరిత్ర. సాధారణంగా అయితే ఈ రోజుల్లో ఇక్కడ లక్షల మంది భక్తులు దేశ విదేశాల నుంచి వచ్చే పరిస్థితి. ఈ రొట్టెల పండుగకు కోరిన కోరికలు తీర్చుకుంటూ వాళ్ళు రొట్టెలు వదులుతూ ఉంటారు. అంటే పెళ్లి రొట్టె కావచ్చు, ఉద్యోగ రొట్టె కావచ్చు, సంతాన రొట్టె కావచ్చు, వివాహ రొట్టె కావచ్చు, ఇట్లా రకరకాలుగా చూస్తున్నాం. ఇక్కడ అంతా నిర్మార్షణంగా ఉంది. ఈ బారా షాహీ దర్గా ప్రాంగణం అంతా కూడా చూస్తున్నాం విజువల్స్లో కూడా. సాధారణంగా అయితే ఇక్కడ కిక్కిరిసిపోతుంది ఈ టైంకి. జనాలంతా అంత లక్షల మంది సంఖ్యలో ఉంటారు. చూడవచ్చు విజువల్స్లో కూడా కనీసం ఒక షాప్ కూడా లేని పరిస్థితి. పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. బ్యారికేడ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. చూడవచ్చు మనం బ్యారికేడ్స్ కూడా కట్టేసి ఈ కరోనా కారణంగా ఎవరిని రప్పించకుండా ఇక్కడ పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. సో అసలు ఇక్కడ బారా షాహీ దగ్గర ఎలాంటి పరిస్థితిని ఇప్పుడు కూడా 100 సంవత్సరాలు కూడా ఎప్పుడు కూడా చూసి ఉండము. సో దీనికి సంబంధించి మన దగ్గర వృద్ధులు ఉన్నారు కొంతమంది. ఓకే, మీ 80 ఏళ్ళ వయసులో ఎప్పుడైనా నువ్వు చూసావా ఇట్లాగా ఇంత ఖాళీగా రొట్టెల పండుగ ఉండడాన్ని? ఇట్ ఎప్పుడు మీరు జరగం సార్, ఈ సంవత్సరం ఇట్ జరిగింది. ఎంత జనం అల్లాడుతున్నారు, కూటికి నీళ్ళకి అల్లాడిపోతున్నారు జనాపు. ఈ యారికి ఎట్టు ఉండేది దర్గా, ఈ దిపీగా ఉంది దర్గా. ఒక పిట్టు ఇక్కడిక్కడ ఉండే మా కూతురాళ్ళు ఉడక తీసుకొస్తే ఇక్కడికి వచ్చి ఉన్నాను. అంగట్లో మనిషి కావాలని ఉంటే ఇక్కడనే ఒక 20 సంవత్సరాలు చుండ ఇక్కడనే. బాగా జరిగేది, ఘనంగా జరిగేది, జనం అంతా వచ్చి ఘనంగా ఉండేది. ఈ సంవత్సరం ఒక్క పిట్టు రావటంలో ఒక జనం రావటం అక్కడ. రొట్టెల పండుగ అంటే ఏంది అసలు? అంత అన్ని నిజాలేనా? ఈ రొట్టెలు మార్చుకుంటే కోరికలు తీరుతాయని? నిజం సార్, రొట్టెలు తీసుకొచ్చి ఆ చెల్లో తీసుకొని మీ చేతిలో నుంచి మా చేతిలో తీసుకునేది బాగా జరగద్ది. నిజం అది జరగద్ది. రొట్టెలు పట్టుకున్నా నీ కోరికలు తీరా? నా కోరికలు బాగా కమ్, నా సంవత్సరం బాగా వచ్చింది. నేను రొట్టెలు పెట్టిన పట్ట నా భర్త చచ్చిన నుంచి నేను వదిలిపెట్టేసా. మరొక పెద్ద ఉంది మన దగ్గర, చెప్పమ్మా ఏంది, ఏం పేరు నీ పేరు, నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి రొట్టెలు పట్టుకు చూస్తున్నావు? నేను 40 క్రోస్ కేబుల్ తీసా. చెప్పు. 40 సంవత్సరాల దాకా చూస్తా ఉండా నేను ఈ దర్గా ఇడిపికుండానే ఇక్కడనే ఉండా. కానీ వచ్చే జనం వాళ్ళు ముక్కుపుళ్ళు జల్లించుకుని వాళ్ళు పోతా ఉండారు. కానీ వాళ్ళు ముక్కుపుళ్ళు కొన్ని ఇందుకు అవుతుండయి, కొన్ని మనీ వాళ్ళ అదృష్టాలు అది. మరి నువ్వు ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడైనా ఇంత ఖాళీగా ఉండడం రొట్టెల పండుగకి జనాలు లేకుండా ఎప్పుడైనా చూసావా? ఏ రోజు నెజూలా ఇంత వగుసు అయినా కూడాను ఈ బారా షాహీ దర్గాలో ఖాళీగా ఉన్నట్టుగా చూడలే. ఈ సంవత్సరమే మేము చూస్తూ ఉండేది. చాలా అన్యాయంగా జరిపిస్తూ ఉండారు ఈ సంవత్సరం. కానీ ఎప్పుడు చూసినా కిట ఉండేది మనుషులు. మామూలుగా రొట్టెల పండుగ అంటే చాలా మంది వస్తారు కదా, విదేశాల నుంచి వస్తారు, దేశంలో ఢిల్లీ బాంబే రకరకాల వస్తారు, దూరం దూరం జనం వస్తారు. ఏదో అదే ఊర్లో ఆ ఊర్ల నుంచి వస్తూ ఉంటారు. వాళ్ళు వచ్చి చల్లించుకుని పోతూ ఉంటారు. మళ్ళీ వాళ్ళు చల్లిస్తారు. నెల్లూరు రొట్టెల పండుగ ప్రపంచం మొత్తం ఫేమస్. ఇట్లాగే ఈసారి జనాలు లేకుండా జరగడం చాలా బాధాకరంగా ఉంది కదా. బాధాకరం అంటే బాధే కావాల్లా, బాధ ఉంటుండలా, ఏందా ఈ సంవత్సరం ఇట్ అయిపోయిందా, ఏ సంవత్సరం లేదే అని మనం కూడా కోరుకుంటున్నాం కదా. కానీ మా కోరికలు దేవుడే చెల్లిస్తా. చూస్తున్నాం కదా మనం వృద్ధులు అంటే వీళ్ళంతా కూడా 80 సంవత్సరాలు 90 సంవత్సరాలు భయపడిన వృద్ధులు వీళ్ళంతా. సో చెప్తున్నారు మా ఇంత ఏజ్లో మేము 40 సంవత్సరాల నుంచి చూస్తున్నాం రొట్టెల పండుగను, 20 ఏళ్ళ నుంచి చూస్తున్నాము. ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి లేదు. ఎప్పుడు రొట్టెల పండుగ అంటే కోరిన కోరికలు కోరుకుంటూ దేశం మొత్తం మీద వివిధ ప్రాంతాల నుంచి భక్తులు లక్షల సంఖ్యలో వచ్చి ఇక్కడ
కోరికలు తీరిన వాళ్ళు, కొత్త కోరికలు కోరుకునే వాళ్ళు వచ్చి రొట్టెలు వదిలేవాళ్ళు, ఈ బారాషాహి దర్గాలో ఈ 12 మంది అమరవీరుల సమాధం దర్శించుకునేవాళ్ళు. సో అలాంటిది ఇప్పుడు మొత్తం కూడా ఖాళీగా కనిపిస్తుంది. మన మహా న్యూస్ కూడా దేశ విదేశాల్లో ఉన్న భక్తులకు వీటిని చూపించే ప్రయత్నం చేస్తుంది. చూస్తున్నాం కదా మనం ఈ బారాషాహి దర్గా మొత్తంగా కూడా ఖాళీ ప్రాంగణం. లోపల మీరు చూస్తే మొత్తం 12 మంది అమరవీరుల సమాధులు కూడా మనం చూడవచ్చు. వీటన్నిటి మీద ఫతేమా కప్పున్నారు. ఈరోజు నైట్ ఇక్కడ గంధమహోత్సవం అంటే 100,000 మంది భక్తులు, సుమారుగా 5-6 లక్షల మంది భక్తులు ఇక్కడ ఉండే పరిస్థితి. సో అలాంటిది ఈరోజు బారా షాహి దర్గా ప్రాంగణం అంతా కూడా ఖాళీగా కనిపిస్తుంది. సో కరోనా కారణంగా ఎన్నడూ కని విని చూడని పరిస్థితిని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. సో మొత్తం మీదైతే భక్తులు ఎవరి ప్రాంతాల్లో వాళ్ళు ఉండే ఈ బారాషాహి సంబంధించిన ప్రార్థన చేసుకోవాలి. రొట్టెల పండుగకి అయితే ఎవరు హాజరు కాకూడదని కూడా ప్రభుత్వం అధికారులు చర్యలు చేపట్టడం జరిగింది. సో ఇది మొత్తం మీదైతే బారాషాహి దర్గా ప్రాంగణంలో, నెల్లూరు స్వర్ణాల చెరువు ప్రాంగణంలో రొట్టెల పండుగ ఈసారి కళ్ళ తప్పింది కరోనా కారణంగా.